హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి ఊఫర్లైనా స్పీకర్లైనా ఎలా వైండింగ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో ద్వారాగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా పాత పేపరు నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్పీకర్ యొక్క స్పేర్స్ పాత స్పీకర్ తీసుకెళ్ళి దానికి సంబంధించిన స్పేర్స్ తెచ్చుకోవాలి. స్పైడరు, కాయిలు, పేపరు దాని సైజు బట్టి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో వాటి బట్టి మనము స్పేర్స్ తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి 8 ఇంచ్ ఊఫర్ వాడుతున్నాను. మీరు 4 ఇంచ్ నుంచి 12 ఇంచ్ వరకు కూడా ఇదే విధంగా ప్రాసెస్. పాత స్పీకర్కి ఉన్నటువంటి స్పైడరు, కాయిల్లు ఇటువంటివి వాడకూడదు. అవి వాడడం వలన రీసౌండ్ అనేది వస్తాయి, వాయిస్ క్లారిటీ అనేది ఉండదు. పాతవన్నీ మొత్తం నీట్గా కట్ చేసి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎంత చక్కగా అయితే క్లీన్ చేస్తామో అంత బాగా వైండింగ్ అనేది అవుతుంది. క్లీన్ చేసేటప్పుడు మధ్యలో హోల్ ఉంది, ఆ హోల్లో డస్ట్ పడిపోకుండా ఒక క్లాత్ని పెట్టుకోవాలి. చుట్టువైపులున్న పాత గమ్ము ఉంటుంది, ఆ గమ్ము నీట్గా క్లీన్ చేయాలి. అలా చాకుతో మొత్తం పాత గమ్మంతా క్లీన్ చేశాక గీకాక బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి మొత్తం డస్ట్. అలాగే క్లాత్తో కూడా నీట్గా తుడుచుకోవాలి. చిన్న చిన్న ఇనుప ముక్కలు ఇటువంటివి దానికి ఉంటాయి కాబట్టి క్లాత్తో నీట్గా అనిసి తుడుచుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ వాయిస్ కాయిల్ జాయింట్ వైర్ కూడా పాతది, వర్క్ చేయదు, ఇది కూడా తీసేయాలి. ఈ లోపల సెంటర్లో డస్ట్ అనేది ఉంటుంది, నేను ఒక పేపర్తో మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇది నార్మల్ పేపరు, వీలుంటే తడి పేపర్తో కొంచెం తడిపి కూడా చేసుకుంటే దాంతో డస్ట్ మొత్తం దీనికి పేపర్కి పట్టేస్తుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది ఎంత నీట్గా చేస్తే అంత బాగుంటుంది. అసలు ఈ మధ్యలో ఎటువంటి చెత్త కూడా ఉండకూడదు. అది ఉండడం వలన వాయిస్ కాయిల్ తగిలి వాయిస్ అనేది కరకర అనేది వస్తుంది. ఇలా ఒక 4-5 సార్లు ఒక 10 సార్లు ఇలా చేశాక దాంట్లో ఉన్న డస్ట్ కాగితం కంటుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఉన్న డస్ట్ నోటితో ప్రెజర్ పెట్టి గాలి అనేది ఊదాలి లోనికి గట్టిగా 3-4 సార్లు. అలాంటప్పుడు లోన ఎటువంటి ఏ ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది నీట్గా. లోపల ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. మనం షాపులో వాయిస్ కాయిల్ కొనేటప్పుడు కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని బెండగా ఉంటాయి. బెండగా ఉన్న వాటికి ఒక ఇటువంటి చెక్కతో మనం తిన్నగా చేసుకోవచ్చు. అలాగే బ్రష్, పెయింట్ బ్రష్తో కూడా చేసుకోవచ్చు, పెద్ద బ్రష్తో. ఇలా 4-5 సార్లు తిప్పితే అది తిన్నగా అయిపోతుంది. ఇది ఎంత తిన్నగా ఉంటే ఆ రౌండ్లు అంత ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట. టైట్గా ఉంటే వాయిస్ క్లారిటీ ఉండదు, పట్టేస్తుంది కూడా. వాయిస్ కాయిల్ దీంట్లో ఇలా పెట్టినప్పుడు కిందకి ఫ్రీగా జారిపోవాలి. ఇంత ఫ్రీగా ఉండేటప్పుడే అటువంటి కాయిల్ని మనం ఎంచుకోవాలి.
ఇది స్పైడరు. కొంచెం హార్డ్గా ఉండేది ఎంచుకుంటే బేస్ బాగుంటుంది. స్పైడర్ కొంచెం హార్డ్గా ఉండాలి, అంటే దలసరగా. ఈ స్పైడర్లో ఈ వాయిస్ కాయిల్ ఇలా పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు కొంచెం బెండ్ అయితే వాయిస్ కాయిల్ బెండ్ అయ్యి అవ్వచ్చు. అలాంటప్పుడు ఇంకొకసారి లెవెల్ చేసుకోవాలి. వీటికి ఫెవికిక్ అటువంటివి ఏవైనా వాడకూడదు, దీనికి నార్మల్ గమ్ములు వాడాలి. కంపెనీ ఏదైనా సరే నార్మల్ గమ్ములు వాడుకోవాలి, లేట్గా ఎండేవి రబ్బర్ గమ్ములు అన్నమాట ఇవి. ఇది డన్ రేటు. వీటిలో బోల్డన్ కంపెనీలు ఉన్నాయి, ఏవైనా వాడుకోవచ్చు. స్పైడర్కి గమ్ పెట్టేటప్పుడు కొద్దిగా చిక్కగా, అంటే కొద్దిగా ఎక్కువగా పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకోవడం వలన మనం అక్కడ సిట్టింగ్ చేసేటప్పుడు బయటకు వచ్చి మొత్తం అతుక్కుంటుంది. పలచగా పెట్టడం వల్ల సరిగా అతుక్కోదు, కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోవాలి. స్పైడర్ ఎక్కడైతే కూర్చుంటుందో ఆడ కరెక్ట్గా గమ్ము రాసి మొత్తం చేతితో రాయాలి. అలా రాసినప్పుడు రెండు కరెక్ట్గా అతుక్కుంటాయి, బొల్లు లేకుండా నీట్గా చక్కగా అతుక్కుంటాయి. రెండిటికి గమ్ము రాశాక కాయిల్ సిట్టింగ్ చేయాలి. ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే పెట్టాలి, గమ్ము ఆరిపోకుండా. అది తడిలో పెడితేనే మంచిది. సెంటర్లో కాయిల్ సెంటరింగ్ కోసం, అంటే కాయిల్ అటు ఇటు వెళ్లకుండా సెంటర్గా రావడానికి ఇది ఫిల్ము. ఫిల్మ్ అన్ని వైపులు పెట్టుకోవాలి. వాయిస్ కాయిల్ ఎంత కిందకి పెట్టాలి, మీదకి పెట్టాలి అన్నది అక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఆ ఒక్క జాగ వదిలి తగ్గింది మొత్తం ఇలాగ ఫిల్మ్తో ఫిలప్ చేయాలి. ఎందుకంటే అది మనకు చూడడానికి అవుతుంది కాబట్టి. ఆ జాగ వదిలి చుట్టుపక్కల మొత్తం ఫిల్మ్ గ్యాప్ లేకుండా, ఒక దాని మీద ఒకటి పెట్టకుండా కొంచెం ఒక 1 mm గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. ఫిలింలో చుట్టుపక్కల లోన వరకు పెట్టాలి. అలా పెట్టేటప్పుడు కాయిల్ అస్సలు సైడ్ అవ్వకుండా తిన్నగా కరెక్ట్గా ఉంటుంది. ఫిలిం పెట్టకుండా చేస్తే అవుతుంది, కాకపోతే సైడ్ అవడం వల్ల పాడేటప్పుడు రీసౌండ్లు వస్తాయి. అలాంటివి రాకుండా చక్కగా ఉండాలంటే ఫిల్మ్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ వాయిస్ కాయిల్ మనం రెండు పనులు చేయడం ఉంటుంది. ఈ రెండు వైర్లు కూడా అటు సైడ్ సోల్డరింగ్ ఎక్కడైతే చేస్తామో ఆ ప్లేట్ వైపు రెండు వైర్లు ఉండేటట్టు చూసుకోవాలి. కాయిల్ హైట్ అన్నది చూసుకోవాలి. ఆ మధ్యలో కనిపిస్తున్న ఆ మ్యాగ్నెట్కి దానికన్నా 1 mm పైకే ఉండాలి కాయిల్. ఫిలిం పెట్టేటప్పుడు ఫిలిం మీద ఫిలిం పెట్టకూడదు, ఫిలిం పక్కన ఫిలిం పెట్టాలి.
ఇక్కడ నేను ఫిల్ములు పెట్టేటప్పుడు కాయిల్ లోపలికి వెళ్ళింది. నేను కొంచెం బయటికి లాగుతున్నాను కాయిల్. ఒక ఎంఎం బయటకు ఉండాలి, అంటే మనకు కనిపించాలి ఒక ఎంఎం. కాయిల్కి స్పైడర్కి మధ్యన నార్మల్ గొమ్మె లైట్గా వేసుకోవాలి. ఎక్కువగా గొమ్మ వేయడం వలన దాని లోపల నుంచి కారి లోన హోల్లో గొమ్మ ఉండిపోతుంది, అప్పుడు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి తక్కువ గొమ్మ వేసుకోవాలి లైట్గా. ఇక మిగతా వర్క్ చేయాలంటే కాయిల్ ఎండాలి. ఎండటానికి ఒక అరగంట గంట గాలిలో ఉంచాలి. ఒక అరగంట గంట ఆరాక పేపర్ అంటించుకోవాలి. పేపర్ అంటించే ముందు అసలు కాయిల్లోకి ఈ హోల్లోకి సెట్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఒకవేళ వెళ్ళకపోయేటప్పుడు మళ్ళీ కొంచెం ఇలా దీంతో కరత ఇలా చేసుకోవాలి. కొద్దిగా ఉబ్బుతుంది అనమాట, పెద్దదవుతుంది. అలా కావడం వల్ల దాంట్లో ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇలా ఎల్లుందో లేదో చూసాక వెళ్ళాక అప్పుడు మనం గమ్ముతో అంటించాలి. గమ్ము అంటించేటప్పుడు పత్తలా వేయడం వలన పనిచేయదు. ఎక్కువగా మందంగా వేసుకోవాలి, దలసరగా గమ్ము వేసుకోవాలి. అలా వేసి పై పైన చేత్తో అంత సర్దుకోవాలి. అలా సరదడం వల్ల ఈ గమ్ము పేపర్ అంటుకుంటుంది, మరీ పతలాగా ఉండడం వల్ల గమ్ము అంటుకోదు. గమ్ము మరీ గట్టిగా ఆ నుంచి రుద్దకుండా పై పైన రుద్దాలి. అంటే గమ్ము ఒక ఎంఎం కొంచెం బయటకు ఉండేలాగా ఆ గమ్మె పేపర్కి అంటుతుంది. పేపర్ పెట్టేటప్పుడు మధ్యలో రెండు వైర్లు, వాయిస్ కాయిల్ వైర్లు ఆ కన్నం లోపల నుంచి తీసుకొని పేపరు అతికించాలి. వాయిస్ కాయిల్ కాయిల్ వైర్లు ఇంత పొడవు అవసరం లేదు కాబట్టి సగానికి కట్ చేసుకుంటున్నాను. తర్వాత గమ్ము ఇప్పుడే పెట్టాం కాబట్టి ఆరలేదు, అందుకారణంగా అంటదు. దానికి మనం గాలి అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం 6 నిమిషం గాలిలో పెడితే తర్వాత అతుకుపోతుంది. ఒక నిమిషం ఆరాక ఇలా మళ్ళీ మొత్తం ప్రెస్ చేస్తే నీట్గా టైట్గా అయిపోతుంది. మంచి బేస్ రావడానికి గల కారణాలు: ఒకటి, స్పైడర్ దలసరిది వాడడం, పేపరు దలసరిది వాడడం మంచి రేటు గలది, మరీ పతల చౌకరాటివి వాడకూడదు.
వాయిస్ కాయిల్ వైర్కి షార్ట్ అవ్వకుండా కార్బన్ ఉంటుంది, ఆ కార్బన్ ఊడదీస్తే కానీ సోల్డరింగ్ అనేది పట్టదు. కాబట్టి రెండు వైర్లకి నేను ఇప్పుడు కాల్చి పైన ఉన్న పొర కార్బన్ని తీసేస్తున్నాను. మరి ఎక్కువసేపు పెట్టకూడదు, మెల్ట్ అయిపోతే వైర్లు. జస్ట్ అలా పెడితే కాలిపోతుంది కార్బన్. చాలు, ఇక నీట్గా బ్లేడ్తో క్లీన్ చేసుకోవాలి వైర్లు. ఇలా చేయకపోతే ఈ వైర్లు సోల్డరింగ్ అనేవి అవ్వు, కాబట్టి ఖచ్చితంగా చేయాలి. రెండు లీడ్లు నీట్గా క్లీన్ అయిన తర్వాత ఎటువైపు అయితే సోల్డరింగ్ ప్లేట్ వైర్లు కనెక్ట్ చేసే ప్లేట్ ఎటువైపు అయితే ఉందో అటువైపు చూసి కరెక్ట్గా అదే తిన్నగా వాయిస్ కాయిల్ నుండి ఒక 1/2 ఇంచ్ పైకి రెండు హోల్స్ చేసుకోవాలి. హోల్స్ దగ్గర దూరంగా చేసుకున్న పర్వాలేదు, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి చేసుకుంటే బెస్ట్. మనం వేసే డస్ట్ క్యాప్ బట్టి హోల్స్ చేసుకోవాలి. నేను పెద్ద డస్ట్ క్యాప్ వాడతాను కాబట్టి డస్ట్ క్యాప్ కాబట్టి నేను పైకి పెట్టుకుంటున్నాను. వైరు మరీ సన్నంది కాకుండా కొంచెం వలంది వాడుకుంటే మంచిది. ఈ తీగల నుండి ఆ ప్లేట్కి వెళ్ళే వైరు ఇక ఇది వాయిస్ జాయింట్ వైరు. ఇది మీటర్ 5 రూపాయలు ఇలా ఉంటుంది, లూజ్ కూడా దొరుకుతుంది షాపుల్లో. ఇలా లోపల నుంచి ఇలా బయటకి ఇలా కొలుసుకొని రెండు ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో నార్మల్ వైర్ వేయకూడదు. ఈ వైర్లో దారం లాంటిది ఒక ఫోమ్ ఉంటుంది, ఈ తీగలు ఊగినా సరే తెగిపోవు అన్నమాట. నార్మల్ వైర్ వేయడం వలన పాడిపాడి ఆగిపోతుంది. ఈ వైరు దానికి చుట్టడం పెద్ద శ్రమం కాదు, జస్ట్ కొంచెం ఆనించి చేతి అలా నులిపిస్తే అలాగ చుట్టుకుంటుంది. ఈ మాత్రం రెండిటికి సేమ్ ఇదే విధంగా చుట్టుకోవాలి. చుట్టాక రెండిటికి సోల్డరింగ్ చేసుకోవాలి. ఇలా చుట్టేటప్పుడు మరీ గట్టిగా లాగేయకుండా సున్నితంగా చుట్టాలి, లేదంటే ఆ రెండు వైర్లు ఊడిపోతాయి. ఊఫర్స్ ఈ విధంగా కట్టాలి. అదే సబ్ ఊఫర్కి వచ్చేటప్పుడు ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. కాకపోతే కాయిల్ వచ్చేసి సగానికి పెట్టాలి. అక్కడ ఇది 1 mm బయటికి పెట్టాం కాబట్టి సబ్ ఊఫర్ కాయిల్ సగానికి పెట్టాలి. అంటే బయట సగం చుట్లు ఉండాలి, లోపల సగం చుట్లు ఉండాలి కాయిల్వి. దానికి అలా చేయాలి. ఇక ఇటు సైడ్ వైరు అటు సైడ్ పెట్టి లోనకి పెట్టేయాలి. ఈ రెండు ఇటువైపు అటువైపు పెట్టాలి. ఇక్కడ వాయిస్ కాయిల్ తాలూకా వైర్లు
మరీ పతలా ఉండడం వలన సౌండ్ ఇచ్చేటప్పుడు కాలిపోతాయి. కాబట్టి మీదకి పైకి లేకుండా లోనికి బాగా మడచాలి. మడిచి దాని మీద ఎరల్డిట్టు నీట్గా వేయాలి. అలాంటప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ వాయిస్ కాయిల్ వైర్లు పైనుంచి వచ్చాయి కాబట్టి నేను కొంచెం కాయిల్ని కట్ చేసి బయట పేపర్ ఆ వైర్లు అనేవి లోనికి నేను మడిచేస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ కాల్చాను కాబట్టి అవి పతలా అయిపోయింటాయి వైర్లు. అవి మొత్తం లోనికి మడిచి దాని మీద ఎరల్డెడ్ గమ్ వేయడం వలన స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్యూజ్లా కాలిపోకుండా. ఈ బ్యాక్ సైడ్ ప్లేటు వైర్లు కదిలిపోకుండా అలా ఉండడానికి ఈ ప్లేట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లేట్లో పాత వైర్లు ఉంటాయి, అవి హీట్ చేసి ఆ లోపున్న పాత వైర్లు తీయాలి. బాగా హీట్ చేసి ఇలా కింద కొట్టడం వల్ల ఆ కన్నాలు అనేవి హోల్స్ ఓపెన్ అవుతాయి. ఆ రెండైన ఓపెన్ అయిన హోల్స్లో ఆ రెండు తీగలు పెట్టి సాల్డరింగ్ చేయాలి. లోన పెట్టేటప్పుడు లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే పాడేటప్పుడు అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. కొంచెం లూబ్ కొద్దిగా ఎక్స్ట్రా అన్నమాట, టైట్గా పెట్టకుండా కొంచెం లూబ్ వదలాలి. ఈ వైర్ లూబ్ అన్నది మరీ ఓవర్గా ఎక్కువ వదలడం వల్ల స్పీకర్ పాడేటప్పుడు సౌండ్ రీసౌండ్ వస్తుంది. దానివల్ల కూడా నార్మల్గా ఉంచుకోవాలి మీడియం రేంజ్లో ఉంచి ఇక ఈ రెండు వైర్లు సాల్డరింగ్ చేసేయాలి. ఇలా సాల్డరింగ్ చేసుకున్న దగ్గరగా ఎక్స్ట్రా వైర్లు కట్ చేసుకోవాలి, షార్ట్ అయిపోకుండా దగ్గర కట్ చేయాలి.
ఈ మాత్రం లూజ్ ఉంటే చాలు. ఇది హెవీ టైట్ గమ్ము, ఇలాగే ఎరల్డెట్ గమ్ కూడా ఉంటుంది. రెండు మిక్స్ చేసి యూజ్ చేయడం ఉంటుంది. దీని కాస్ట్ 10 రూపాయలు. స్పీడ్ గమ్ వాడే కంటే లేటుగా ఇండే గమ్మి వాడుకుంటే బెస్ట్. రెండు గమ్ములు మిక్స్ చేసేటప్పుడు రెండు గమ్ములు సమానంగా వేయాలి. ఒకటి ఎక్కువ తక్కువ వేయకుండా సమానంగా వేయాలి. వేసి అలా 4-5 నిమిషాలు కలపాలి చక్కగా. కనీసం 1-2 నిమిషాల పాటైనా కలపాలి గమ్ము, అప్పుడే గట్టిగా అంటుతుంది. కరెక్ట్గా కలకపోతే అంటుకోదు. నీట్గా కలిపాక కాయిల్ చుట్టూ గమ్ము వేసుకోవాలి. మరి చిక్కగా వేయకుండా పలచగా వేయాలి కాయిల్ చుట్టూ. ఈ వైర్లు స్టార్టింగ్ పాయింట్లో కూడా గమ్ము వేయాలి కదిలిపోకుండా. మొత్తం చుట్టుపక్కల ఫిలప్ చేయాలి గమ్తో. అలాగే స్పైడర్ లోపట పేపర్కి స్పైడర్కి మధ్యలో కూడా గమ్ వేయాలి లోన్ వైపు. ఎక్కువ గమ్ము యూజ్ చేయకుండా తక్కువ గమ్ముతో సరిపెట్టాలి. తక్కువ గమ్ముతో గ్యాప్ మొత్తం కవర్ చేయాలి. ఇలా లోను కూడా గమ్మేయడం వలన బేస్ ఇచ్చేటప్పుడు ఊడిపోకుండా బాగుంటుంది. ఇలా లోపల బయట గమ్మింగ్ అయ్యాక కనీసం 4-5 గంటలు ఉంచాలి ఫ్యాన్ గాల్లో నార్మల్గా అయినా. ఒకరోజు ఉంచినా మంచిది. దాని తర్వాత లోపల ఉన్న ఫిల్మ్లు మొత్తం తీసేయాలి, ఒక్కటి కూడా వదలకుండా.
మొత్తం ఫిల్ములు తీసాక పైన డస్ట్ క్యాప్ అంటించాలి. డస్ట్ క్యాప్ అంటించకపోవడం వల్ల లోనికి డస్ట్ వెళ్ళి సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి డస్ట్ క్యాప్ ఖచ్చితంగా అంటించాలి. డస్ట్ క్యాప్ కూడా అంటించేటప్పుడు గమ్ము ఫుల్గా రాయాలి, లేదంటే లూజ్ ఉండేటప్పుడు ఫర్ సౌండ్లు డిస్టర్బెన్స్ సౌండ్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో తెలియని వాళ్ళకు మాత్రమేని, తెలిసిన వాళ్ళకి కాదు. ఈ వీడియో లాంగ్ చేయడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నీట్గా తెలవాలని లాంగ్ చేశాను. డస్ట్ క్యాప్ పైన చిన్న బరువు ఉంచి అలా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాల్లో పెడితే నీట్గా ఆరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలు, మరిన్ని వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఉండడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, బాయ్.